హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ బిర్యానీ చేసుకుందాం. అయితే కేజీ చికెన్ తీసుకుందాం, శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందాం. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ దాని తగినంత వేసుకుందాం. పసుపు చిటికెడ వేసుకుందాం. బాగా మ్యాగినేట్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకుందాం. దాని తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని 2 బద్దలు కోసి, ఒక బద్ద బాగా పిండి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ముక్కకి బాగా మనం కలుపేసాం కదా, బాగా పట్టిద్ది నిమ్మకాయ. మళ్ళీ కొద్దిగా చికెన్ మసాలా వేసి, కొద్దిగా దాంట్లో నూనె వేసి కలుపుకుంటే బాగా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు కోసేసుకుందాం. దాంట్లో బాగా అది ముక్కలకి బాగా పట్టిద్ది పచ్చిమిరపకాయ కోసేసుకుంటే. మళ్ళీ కోసేసిన తర్వాత బాగా కలుపుకుందాము. చూస్తే బాగా నోరు ఊరిపోతుంది, బాగుంటుంది. అంతలోకి అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ మిక్సీ వేసుకొని పట్టుకుందాం. బాగా మదిగింది, కొంచెం వేసుకుందాం దాంట్లో. మళ్ళీ కలుపుకుందాం. బాగా కలుపుకొని చూడండి అబ్బా బాగుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు కానీ ఒక 1/4 గంట కానీ పెట్టుకుందాం. అంతలాగే ఆ గ్యాప్లో ఒక 6 ఉల్లిపాయలు కోసేసి పెట్టుకుందాం. ఒక 2 టమాటాలు రెడీ అయిపోదాం. ఫ్రిడ్జ్లో తీసుకొని బాగా గడ్డగట్టింది, వెళ్దాం. గ్యాస్గా మొదటగా గ్యాస్ ముట్టిద్దాం. ముట్టించి గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాం. ఆల్రెడీ కర్రీలు వేసాం కదా కలిపెట్టుకునేటప్పుడు, దాంట్లోకి ఇది కొంచెం లైట్గా వేస్తే చాలు. ఉల్లిపాయలు వేసుకుందాం. నూనె కాగింది, వేగుతుంది. కొంచెం కలిపెట్టుకొని మూత పెట్టుకుందాం. అంత లేకిందాక మనం కొన్ని టమాటాలు అలా కోసాం కదా వేసుకుందాం. బాగా కలుపుకుందాం, మగ్గుతుంది. 2-4 బిర్యానీ ఆకులు వేసుకుందాం. కొంచెం దాంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం, ఇందాక దాంట్లో వేసాం కదా. దీంట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. వేసుకుందాం, మనం కలిపెట్టుకుందాం కదా అది చూడండి. బాగా ముక్కకి మసాలా అంతా బాగా పట్టింది. కొంచెం కలుపుకుందాం. బాగా కలుపుకొని
కొంచెం పెరుగు వేసుకుందాం. ఒక కప్పు పెరుగు కలుపుకుందాం. ఉప్పు చూసుకుందాం. కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుందాం. వేసుకొని బాగా తిప్పుకుందాం. ఇందాక పెరిగేసాం కదా, ముక్కలకి మసాలా అది అంతా పట్టిద్ది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఈ గ్యాప్లో రైస్ నానబెట్టుకుందాం. నానబెట్టుకొని కొంచెం కడిగి 2-3 సార్లు బాగా కడిగి నానబెడదాం. ఒక అరగంట కానీ పావు గంట కానీ ఈ గ్యాప్లో మనం ఇది అవత పక్కకి పెట్టేసి ఇప్పుడు రైస్కి కావాల్సింది గిన్నె పెడదాం. ఆ గ్యాప్లో ఇప్పుడు దీనికి దానికి తగిన మసాలా అన్నీ వేసుకుందాం. 4 బిర్యానీ ఆకులు వేసుకుందాం. 4 సరిపోతాయి. ఆ గ్యాప్ ఒక నిమ్మకాయ దాంట్లోకి పిండితే రైస్ అనేది బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అది కాక రైస్ కానీ బాగా పొలుకు పొలుగ్గా బాగా వచ్చింది. అది నిమ్మకాయ వేసుకుంటే ఒక బద్ద చాలు. దాంట్లోకి సాల్ట్ అయితే కొంచెం ఉప్పుగా ఉండాలి, దానికి కాకుండా బాగా ఎసురు వచ్చింది. మనం రైస్ నానబెట్టుకుందాం కదా, వేసుకుందాం. బాగా ఎసురు వచ్చింది, వేసుకుందాం. మీరు ఒకటి గమనించారో లేదో, దీంట్లోకి మేము పుదీనా వేయలేదు. మామూలుగా పుదీనా వేస్తే బాగుంటుంది కానీ అది మేము వేయలేదు. మూత పెట్టుకుందాం, చూద్దాం. ఉడికినట్టుంది కొంచెం, చూద్దాం. తిప్పుకొని రైస్ అనేది ఉడికినట్లుంది, రెడీ అయింది. ఇంకా రెడీ చేసుకున్న మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం కదా, దాంట్లో వేసుకుందాం. లెవెల్గా వేసుకోవాలి, ఒక పక్కే కాకుండా చుట్టూరు లెవెల్గా వేసుకుంటే అనేది బాగుంటుంది. టోటల్గా రెడీ అయిపోయింది, చూద్దాం. ఇప్పుడు మెయిన్గా దమ్ అనేది పెట్టుకోవాలి. గుడ్డ తడుపుకొని దాని చుట్టూరు పెట్టాలి. రెడీ అయింది, మూతలు పెట్టుకుందాం. దానిపైకి బాగా బరువు పెట్టాలి. నేను 2 మూతలు పెట్టాను. దాని నుంచి దానిపైకి బరువు బాగా పెట్టుకుందాం. 2 గిన్నెలు అయ్యి టోటల్గా రెడీ అయిపోయింది, దించేసుకుందాం, చూద్దాం.
టోటల్గా రెడీ అయిపోయింది. బాగా గుమగుమలాడుతుంది, బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం మీరు పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.